కానర్ మైక్లెక్. ఇతను ఒక డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్. ఇతని కోసం డబ్ల్యూడబ్ల్యూఈ అంతటి సంస్థే ఆలోచించింది. ఇతనికి డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి వారియర్ అవార్డు కూడా ఇచ్చారు. కానీ ఇతను 8 సంవత్సరాల్లోనే చనిపోయాడు. సోషల్ మీడియాలో అప్పట్లో హాట్ టాపిక్గా మారిన ఈ పిల్లాడి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్యాక్ట్స్ బడి ఈ ఛానల్లో నాలెడ్జిబుల్ వీడియోస్, ఫ్యాక్ట్స్ వీడియోస్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇతని విఎఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను కూడా డైలీ ఫాలో అవుతూ ఉంటాను. ఒకసారి మీరు ఈ ఛానల్ని చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. కానర్ మైక్లెక్ 2005లో యుఎస్ఏలోని స్టీవ్ మైక్లెక్ మరియు బ్రిటానీ కలిగిరి దంపతులకు జన్మించాడు. ఇతను చిన్నప్పటి నుంచి డబ్ల్యూడబ్ల్యూఈని చూసేవాడు. 2009లో అనగా 3 సంవత్సరాలప్పుడు మెడ్యుల్లా ఒబ్లాస్టమా అనే ఒక బ్రెయిన్ ట్యూమర్ అతనికి వచ్చిందని వాళ్ళ తల్లిదండ్రులకి తెలిసింది. అది తెలిసాక వారి తల్లిదండ్రులు అతన్ని ఎలాగైనా కాపాడాలని కీమోథెరపీ చేయించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. 2011లో అతనికి సర్జరీ జరగాల్సింది. కానీ డాక్టర్లు టెస్టులు చేసి బ్రతికే ఛాన్సులు 0% అని చేతులెత్తేశారు. 2012 అక్టోబర్లో ఎలాగైనా తన ఫేవరెట్ రెజ్లర్ డేనియల్ బ్రాయన్ని కలవాలని యూట్యూబ్లో ఒక వీడియో తన గురించి పోస్ట్ చేశాడు. అంతే, ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఫేస్బుక్లో వేల మంది కలిసి హెల్ప్ కానర్ మీట్ డేనియల్ బ్రాయన్ అనే ఫేస్బుక్ గ్రూప్ని క్రియేట్ చేశారు. అది పోస్ట్ చేసిన 48 గంటల్లో డబ్ల్యూడబ్ల్యూఈ సీఈఓ అయినటువంటి విన్స్ మెక్మాన్ కానర్ తప్పకుండా డేనియల్ బ్రాయన్ని కలవచ్చు అని పోస్ట్ చేశాడు. 2012 డిసెంబర్ 18న మరియు అక్టోబర్ 7 2013న కానర్ డేనియల్ బ్రాయన్ని కలిశాడు. 2014లో కానర్ను డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్స్కి జస్టిన్ రాబర్ట్స్ పరిచయం చేశాడు. అప్పటికే ఆలస్యం అయిపోయింది. కానర్ ఇంకా కొన్ని రోజులు బతుకుతాడు. అప్పుడే డబ్ల్యూడబ్ల్యూఈ కానర్ని రెసిల్మేనియా 30 అనే పేపర్ వ్యూకి రమ్మని ఆహ్వానించింది. అతడు కూడా దానికి అటెండ్ అయ్యాడు. రెసిల్మేనియా 30లో డేనియల్ బ్రాయన్ ఛాంపియన్షిప్ను గెలిచాక కానర్ దగ్గరికి వచ్చి ఆ ఛాంపియన్షిప్ను తనకు చూపించాడు. రెసిల్మేనియా 30 April 6, 2014 జరిగింది. కానర్ ఇంకో కోరిక ఏంటి అంటే ట్రిపుల్ హెచ్ మీద గెలవాలి అని. అది తెలుసుకున్న ట్రిపుల్ హెచ్ దాన్ని తీర్చాలి అని కానర్ని ఒక నార్మల్ డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్లోకి తీసుకెళ్లాడు. కానర్ ట్రిపుల్ హెచ్కి ఒక పంచ్ ఇవ్వగానే ట్రిపుల్ హెచ్ కింద పడ్డాడు. పక్కనే ఉన్న రెజ్లర్స్ కానర్ని ట్రిపుల్ హెచ్ పై పిన్ చేయమన్నారు. కానర్ గెలిచాడు. ఆ క్షణంలో ట్రిపుల్ హెచ్ తనని కౌగిలించుకున్నాడు. April 25, 2014న కానర్ మైక్లెక్ చనిపోయాడు. 2015 మార్చ్ 28న అల్టిమేట్ వారియర్ జ్ఞాపకార్థంగా వారియర్ అవార్డు అనేది కానర్కి ఇచ్చారు. కానర్ యొక్క తమ్ముడు మరియు అతని తండ్రి ఆ అవార్డుని తీసుకున్నారు. జూన్ 2014లో ట్రిపుల్ హెచ్ అండ్ స్టెఫనీ మిక్మ్యాన్లు క్యాన్సర్ కలిగిన వారి కోసమని ఒక ఫౌండేషన్ని క్రియేట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 100 మందికి పైగా ఈ ఫౌండేషన్ ద్వారా సహాయాన్ని పొందారు. ఒక నార్మల్ డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్ కోసం డబ్ల్యూడబ్ల్యూఈ సంస్థ ఆలోచించింది. సో ఫ్రెండ్స్, ఇది కానర్ మైక్లెక్ గురించి ఒక చిన్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.